అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు, ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ప్రతి కుటుంబం దాదాపుగా 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఈరోజు లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి.
గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించినటువంటి సందర్భాలు లేవు అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడింది అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను గనక తిరిగి అధికారంలోకి రాకపోతే 2024 నాకు చివరి ఎన్నికలు అని అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశం నేను గెలవాలి ముఖ్యమంత్రిగా ఉండాలి ఉంటేనే నా పార్టీ ఉంటుంది నేను ఉంటాను లేకపోతే నా పార్టీ ఉండదు నేను ఉండదు భవిష్యత్తు తరాలు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పని చేయరనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి మాట యాదృచ్ఛికంగా అన్నాడా ఆలోచించి చెప్పాడా తెలియదు గాని పాపం చంద్రబాబు నాయుడే నిన్న ఒప్పుకున్నాడు 2024 తర్వాత పార్టీ అధికారంలో ఉండదు అది ఆయన ఏం చెప్పాడు 2024 లో నేను ఓటమే పోలేదు అంటే రామారావు దగ్గర పెరుక్కుని పాపం ఆ పార్టీని వాళ్ళ అసలైనటువంటి వారసులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకుని ఈరోజు ఖచ్చితంగా 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చిన విధంగానే చివరి ఎన్నికలు చంద్రబాబు అయితే చంద్రబాబు చివరి ఎన్నికలు ఎంత దారుణంగా ఉంటాయంటే చంద్రబాబు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది 2024 అంటే మేము పదే పదే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో శాసనసభ్య సభ్యుడిగా కూడా ఓటమి ఖాయం గెలిచేటువంటి అవకాశాలు దరిదాపులో లేవు కాబట్టి 2024 తర్వాత చంద్రబాబు ఉండడు తెలుగుదేశం పార్టీ ఉండదు దానికి సంబంధించినటువంటి వాళ్ళు పాపం ఎవరన్నా అరాకొరయతన తెలుగుదేశం అభిమానులు ఉంటే వాళ్ళు కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చేశారు 2024 తర్వాత ఈ పార్టీ మూసివేయబడుతుంది అని చెప్పి అంతకుముందే పాపం అచ్చెన్నాయుడు గారు అన్నాడు ఈ పార్టీ లేదు ఇది లేదు ఇది అట్లా బాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు ఏంటంటే మీరు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేను అధికారంలో ఉంటే నేను రాజకీయాలు చేస్తాను లేదనుకుంటే నేను ప్రజల గురించి పట్టించుకోను కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి 2024 తర్వాత మీరు కానీ నాకు ఓటేయకపోతే నేను మీకు అనిపించను కాబట్టి అందరినీ బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేటువంటి చంద్రబాబు చివరికి ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు గతంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లతో ఏదో అంటగాయక కొద్ది రోజులు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడు పవన్ కళ్యాణ్ని జనసేనని బ్లాక్ మెయిల్ చేశాడు అన్ని పార్టీలని బ్లాక్ మెయిల్ చేసేటువంటి చంద్రబాబు ఈరోజు మరలా ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు 2024 ఎన్నికల తర్వాత ఈరోజు జోస్యం చెబుతున్నాం 2024 తర్వాత చంద్రబాబు నాయుడు కనిపించడు తెలుగుదేశం పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ మంగళకాతంలో గెలిచిపోయేటువంటి పరిస్థితి కాబట్టి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రాత్మకంగా ఉంటుంది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు తట్టుకోలేక ఆక్రోశాన్ని నేను ఉండను నేను కనపడను ఈ పార్టీ ఉండదు ఇది నాకు చివరి ఎన్నికలు అనేటువంటి ఏదో ఒక విధంగా సానుభూతి సంపాదించుకోవడానికి ప్రజలకు నేను ఏమి చేశాను అనేటువంటిది చెప్పుకోలేక సానుభూతి ఓ పక్క పవన్ కళ్యాణ్ అంటున్నాడు జనాలకు పప్పులు బెల్లాలు పంచి పెడుతున్నారని చెప్పిన ఆ నోటితోనే మా ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు అవుతున్నాయి అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేస్తాం ఇంకా బాగా చేస్తాం అనేటువంటి మాట రావడం లేదు కానీ ఒకవేళ ఇదే సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తాను అంటే ఈ ప్రభుత్వం మీద ఎందుకు నీకు మార్చి ఓటు వేయాలి ప్రజలు ఏం అవసరం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగుతుంటే ఒకటి నేను కొనసాగిస్తానన్నప్పుడు ఉన్నటువంటి ఆయన కొనసాగించకపోతే ఆయనకన్నా మించి నువ్వు ఏమి చేస్తే ఏమి సాధిస్తే ఏమి ఉద్ధరిస్తే నీకు మామూలుగా ఓట్లు వేయాలి ప్రజలు కాబట్టి ఇది ప్రజల్లో చర్చ జరిగేటువంటి అంశం కాబట్టి వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు 100కి 100 పాళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పరాలు అందజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.